Hi friends, welcome to Anu's Kitchen. Today's recipe వచ్చేసి కలాకండ్. దీన్ని పర్ఫెక్ట్ గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి. దీనికోసం ముందుగా వెడల్పుగా ఉండే కడాయి తీసుకొని అందులో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను, ఇది ఫ్రెష్. ఇంకా ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ తీసుకున్నాను. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొనే మనం కలుపుకోవాలి. ఎక్కడ కూడా మంట తగ్గించద్దు. హై ఫ్లేమ్లో ఉంచి కలపడం వల్ల మనకి కలకండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఈ ఎడ్జెస్లో ఈ క్రీమ్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని అంతటిని కూడా తీసేసి మళ్ళీ మిల్క్లో యాడ్ చేసేసుకోవాలి. దాన్ని అలా వదిలేస్తే మనకి వేడికి ఏమవుతుందంటే ఆ ఎడ్జెస్ అంతా మాడిపోతుంది. సో ఎప్పటికప్పుడు అది తీసేసి మళ్ళీ మిల్క్లో యాడ్ చేసేస్తూ ఉండండి. మీరు తీసుకున్న మిల్క్ క్వాంటిటీ కూడా 1/4 అయ్యేంత వరకు, అంత చిక్కగా అయ్యేంత వరకు మీరు దాన్ని మరిగించుకోవాలి. ఒక 20 మినిట్స్ ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టి మీరు మరిగించారంటే 20 మినిట్స్లో అది మీకు చిక్కబడిపోతుంది, చాలా దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన దానిలో ఒక 1/4 కప్ పంచదార వేసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ ఆఫ్ మిల్క్కి జస్ట్ 1/4 కప్ పంచదార యాడ్ చేసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ స్వీట్ ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1 స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. యాలకుల పొడి వేయడం వల్ల ఈ కలాకండ్ మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ నిమ్మకాయని రసం తీసుకొని అందులో 1/4 కప్ వాటర్ వేసి డైల్యూట్ చేయండి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని కొంచెం కొంచెం వేస్తూ ఈ పాలని విరగొట్టండి. మనకి పాలు ఎక్కువగా ఉండేటప్పుడే ఈ నిమ్మరసం వేసేస్తే అది మనకి దగ్గర పడే టైంకి ఈ పాలు విరుగుతాయి కదా, ఆ పూస పూసంతా కూడా చాలా గట్టిగా అయిపోతుంది. అప్పుడు మీకు స్వీట్ చాలా గట్టిగా వస్తుంది. అలా కాకుండా ఇలా దగ్గరగా పాలు దగ్గరగా అయినప్పుడు కానీ నిమ్మరసం వేసి పాలను విరగొట్టామంటే మనకి ఆ పూస చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా దగ్గర పడినాక ఒక 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నాకు ఒక 2-3 స్పూన్స్ నిమ్మరసం సరిపోయింది పాలంతా విరగడానికి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇది మనం షుగర్ వేసాం కదా, షుగర్ ఇంకా పాకం రావడం స్టార్ట్ అవుతుంది. సో పాకం రాకముందే, మనం వేసిన నెయ్యి తేలకముందే ఇలా మనం ఈ మిక్చర్ అంతా కూడా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకాసేపు ఉంటే ఇది దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఒక గాజుది కానీ లేదా ప్లాస్టిక్ది కానీ బౌల్ ఏదైనా తీసుకొని, లేదా కేక్ టిన్ ఉంటుంది కదా అదైనా తీసుకొని ఇలా నెయ్యి గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కలాకండ్ మిక్చర్ అంతా కూడా దీనిలో వేసేసుకోండి. మీరు ఇది కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడైనా చిన్న చిన్న నట్స్ కట్ చేసేసుకొని ఈ మిక్చర్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా అంతా ప్రిపేర్ అయిపోయాక ఇలా బౌల్లోకి తీసుకొని అయినా నట్స్ పైనుంచి వేసేసి కాస్త ప్రెస్ చేస్తే దానికి అంటుకుపోయి ఉండిపోతుంది. ఇలా చేసుకున్న దాన్ని ఒక 1 డే ఇంకా పూర్తిగా చల్లారినంత వరకు ఉంచేసి ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ నేను గాజు కప్పు తీసుకున్నాను. సో మీరు ప్లాస్టిక్ది ఏదైనా తీసుకున్నట్టయితే ఈజీగా డిమోల్డ్ చేసేసుకోవచ్చు. ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. మీకు బయట దొరికే కలాకండ్ లాగా కావాలి అంటే ఇలా పైన ఏదైనా ఒక సిల్వర్ లీఫ్ని యాడ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. లుక్కే కాదండి, టేస్ట్ చాలా బాగుంది, అద్దిరిపోయింది. ఇది నేను చెప్పాను కదా 1 లీటర్ పాలుకి 1/4 కప్ పంచదార కరెక్ట్ స్వీట్నెస్ ఇచ్చింది. అలాగే పైనుంచి ఏదైనా నట్స్తో ఇలా గార్నిష్ చేసుకున్నాము అంటే చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని అయితే ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.